నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూసేసరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ పొద్దున చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రాబోతున్నారని కొన్ని వార్తలు ఇస్తున్నారు ఇప్పుడు కూడా కన్ఫర్మ్ అయిపోయిందని కొన్ని వార్తలు అయితే సో ఈ వార్తలు ఎంతనే ముందు ఒకవేళ చిరంజీవి గారు రేపు పొద్దున ప్రమాణ స్వీకారానికి వస్తే ఆ ప్రాంగణం మొత్తం ఎలా ఉండదు ఎలా ఉండబోతుంది అంటే అక్కడ చిరంజీవి కంటే ఎక్కువ గ్లామర్ ఉన్నది పవన్ కళ్యాణ్కినండి వాస్తవాలు చెప్పుకుందాం చిరంజీవి వచ్చారనుకోండి అప్పుడు రెస్పాన్స్ చూడండి పవన్ కళ్యాణ్ నించున్నాడు అనుకోండి అప్పుడు రెస్పాన్స్ చూడండి మనం వాస్తవాలు మాట్లాడుకుందాం ఇక్కడ చిరంజీవిని మీరు చీఫ్ గెస్ట్ అంటున్నారు బహుశా పవన్ కళ్యాణ్ తాలూకు ప్రేమ కొద్దీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టయితే నేను ఆ ప్రమాణ స్వీకారం చేయడం మా అన్నయ్య చూడాలి నాకు అంతకంటే ఆయనకంటే ఇంకెవరు లేరు అని చెప్పినట్టయితే ఏర్పాటు చేసే విధానం ఇక్కడ ఇక్కడ చీఫ్ గెస్ట్లు ఒక చిరంజీవి కాదు బై నరేంద్ర మోదీ కూడా చీఫ్ గెస్టే తర్వాత అమిత్ షా కూడా చీఫ్ గెస్టే వస్తే ఇస్తే ఒక రజనీకాంత్ కూడా రావచ్చు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వస్తాడు సో ఇలాగా చాలా విఐపిస్ని వాళ్ళకి ఇన్వైట్ చేస్తారన్నమాట ఇది చారిత్రాత్మకం కదా అంటే వై వైసీపీని ఓడించడం కల్లా అని అందరూ అనుకున్నారు ఇది జ్యోతిషులు కూడా పొరపడ్డారు గబ్బర్ శాస్త్రం పొరపడింది చిలక ప్రశ్నలు అన్నీ ఏ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నూట యాభై తరస పైనే అన్నారు అనమాట తగ్గం అన్నారు తగ్గేది లేదన్నారు ఆ రోజు కౌంటింగ్ అవుతుంటే రోజు అలాంటి వ్యక్తి చూడండి చూడండి చెప్పింది ఏడు చూస్తున్నప్పుడు ఏం చూడగలం అక్కడ ఏముంది శూన్యం అందువల్ల ఇది ఒక విశిష్టమైనటువంటి ఫంక్షన్ అనమాట ఒకటి రెండోది ఏంటంటే కొన్ని వేల మంది ప్రజలకి కన్నీటిని మిగిల్చి ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు బ్రతికారో చచ్చారో చూడకుండా గడిపిన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అమరావతి ప్రజల గురించి చెబుతున్నాను అమరావతి ప్రజలు ఎంత వాళ్ళని ఎంత హింసించారండి ఎన్ని వేల మంది నిద్రాహారాలు మానిసి టెంట్లు వేసుకొని బ్రతికారండి ఈ వైసీపీ నాయకులే అమరావతిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలని ఎంతగా హింసించారండి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ వ్యభిచారం కేసులు పెట్టారండి వాళ్ళ ఇళ్లల్లో గంజాయి దాచి గంజాయి కేసు పెట్టారండి ఎంత ఏ విధంగా అయిపోయిందంటే పూర్తిగా కౌరవ సభలో కౌరవులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తి ప్రవర్తిస్తారో అలాగే వైసీపీ నాయకులు అమరావతి పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అమరావతి కాదు బ్రహ్మరావతి అన్నారు ఇది ఒక శ్మశానం అన్నారు అక్కడ ఇల్లులు మునిగిపోతాయన్నారు మరి కట్టడాలు కట్టి ఐదు సంవత్సరాలు ఈ ఐపీఎస్ కోర్టర్సు సచివాలయం క్వార్టర్సు మంత్రులు కోర్టర్సు అసెంబ్లీ హాల్ ఎన్ని అసెంబ్లీ ఎన్ని కట్టారు కదా ఎంతవరకు మునిగిపోయినాయి లేదు ఇవన్నీ గ్రాఫిక్స్ అన్నారు ఎక్కి చూడమన్నారు ఒకరు సమాధానం చెప్పలేదే అంటే ఇన్ని హింసలు అనుభవించిన తర్వాత ఎక్కడైతే ఆగిందో మనకి ఎక్కడైతే దేనివల్ల అయితే మనకి రాజధాని లేకుండా పోయిందో మళ్ళీ మా రాజధాని ఇది అమరావతి అని చెప్పే ఒక సువర్ణ అవకాశం అది ఒకటి అమరావతిని ప్రారంభించింది మోదీ గారు కూడా మళ్ళీ రావడం చాలా గొప్ప విషయం అన్నమాట ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆ గంగ మట్టి ఇటుక ఎందుకంటే అది శుభ సంకల్పం ఉంటాను నేను ఆ సంకల్ప బలమే మళ్ళీ అమరావతి నుంచి మా అంటే రాజధానిగా మనకి రేపొద్దున మనకి అది శోభిడుతుంది అన్నమాట రేపు ఆవిష్కరిస్తున్నారు దాన్ని సర అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని విశేషాలతో కూడుకున్నది చాలా చాలామంది చాలా మంది ఏదో మాట్లాడతారు కానీ ఇంద్రుడు నిర్మించిన నగరం అండి ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఈశ్వరుడు అండి అక్కడ స్వయంభూ మాట అంటే అంత విశిష్టమైన నేల మీద మనం రాజధాని చెప్పుకుంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు అయితే ఎవరికూ అర్థం కాకపోవచ్చు కానీ ప్రపంచ దేశానికి అర్థం అవుతుంది వాట్ ఈజ్ అమరావతి అంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతంలో రేపు ఈ ప్రమాణ స్వీకారం జరగడం దాని చీఫ్ గెస్ట్లు రావడం నిజంగా చాలా శోభాయమానంగా ఉంటుంది అన్నమాట ఎంత శోభాయమానం బయట కొన్ని వార్తలు వస్తున్నాయి ఏమంటే చంద్రబాబు గారి మీద రేపు పొద్దున ప్రమాణ స్వీకారంలో దాడి జరగవచ్చు అనే వార్తలు బాగా బయట అది ముందుగా ఊహించిందే కదా జనరల్గా ఏమవుతుందంటే నేను ఓడిపోతే నాకు కళ్ళు పోయింది పర్వాలేదు వాడి రెండు కళ్ళు తీసేయాలని శాంత ఉంది కదా నేను ఓడిపోయాను నో ప్రాబ్లం వాళ్ళు మాత్రం గెలవకూడదు వారి పరిపాలన మాత్రం సజావుగా సాగకూడదు అనేటువంటిది అది ఇంటెలిజెన్స్ తెలుసు పోలీసు తెలుసు అందరికీ వాళ్ళ దృష్టిలో ఉంది పగ ప్రైమ్ మినిస్టర్ వస్తున్న సభ కనుక అంటే చిన్న చిన్న అల్లర్లు జరగకుండా చాలా జాగ్రత్త పడతారన్నమాట అయితే అప్పుడు రాజ్యం వేరు ఇప్పుడు రాజ్యం వేరండి అప్పుడు అల్లర్లు చేసిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు ఇప్పుడు అల్లర్లు చేసేవాళ్ళని గుంతగా తీసుకెళ్లిపోయి జైల్లో పెట్టాడు అనమాట ఇప్పుడేం ఆలోచించరు అది ముందే ఆడస్ ఇచ్చేస్తారన్నమాట ఎవరు అల్లరి చేసినప్పుడు కూడా నో ఎవరిని స్పేర్ చేయొద్దంటారు అన్నమాట మొన్న ఆ చెల్లూరు పేటలో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతుండగా ఎంత డ్యామేజ్ చేశారు ఎవరైనా ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ కూర్చున్న కుర్చీకి వంద గజాల దూరంలో బార్కెడ్స్ కడతారు అలా కాకుండా ఆ తేదీ ముందే పెట్టేశారంటే మరి ఇవన్నీ అవలక్షణాలు అన్నమాట ఆ సభ చాలా డిస్టర్బ్ అయింది అంత ప్లాండ్గా ఉందన్నమాట అవి వెళ్ళిపోవడం అక్కడెక్కడో మైకులు ఉన్న చోటేమో వీళ్ళు వెళ్ళి కూర్చోవడం ఆ మైక్ డిస్టర్బెన్స్ వచ్చేలా చూడడం చాలా తప్పులు చేశారు ఆ తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలు ఇక్కడ ఉపయోగిస్తాయి చంద్రబాబు గారి మీదే దాడి జరగచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ గారిల మీద దాడి జరగదండి వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది ప్రజలు పోతారు అది చెప్తున్నారు అనమాట గలాభా సృష్టిస్తారు సెక్యూరిటీ ఉన్నంత మాత్రాన జ దాడి జరగడం జరగకపోవటం అనేది మన మన ఉద్దేశం వదిలేదు ఎందుకంటే లాస్ట్ టైం జగన్ గారి మీద అంత సెక్యూరిటీ ఉన్నా సరే ఎవడో ఒకరు అది స్వయకృతం అండి అది అది రాయి ఇస్ఆర్ మీరు నమ్ముతారా కోడికత్తిని మీరు నమ్ముతారా కోడి కత్తిని నమ్మినట్టితే రాయిని కూడా మీరు నమ్ముతాం అది అది కాదు కానీ జనరల్గా ఈ వీళ్ళు ఏ వనరులకి మాత్రం వస్తు చీఫ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి దెబ్బ వాడికి అవమానం కదా మొత్తం ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ అని కాపాడవలసిన వాడు హోమ్ మినిస్ట్రే కదా వాడు దెబ్బలు పాలైపోతే ఎలాగోతుంది ఎవరైతే హోమ్ మినిస్టర్ వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడు మోదీ ఉద్యోగం చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి కనుక అది కాకుండా సభని రసాభస్ చేస్తారని ఒక నమ్మకం అండి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు గారు ఒక సైన్ పెడతా అన్న డిఎస్సీ మీద అన్నగా డిఎస్సి అంటారు ఖచ్చితంగా తప్పకుండా తప్పకుండా తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు సైన్ చేస్తాడు నో డౌట్ తక్కువ ధరకే ఇస్తామని చెప్పారు కదా అది ఆచరణలోకి వచ్చేసింది కదా వచ్చేసింది అంతే అంటే నిలవ ఉంచుకున్నారు వాళ్ళు ఎప్పుడు కాదు వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు అంటే షో కేసులో పెడతారు అవును అదైతే ఇప్పుడు ఎక్కువ ఇష్టం ఆ నాన్నగారికి తేడా ఇంచుమించు రామారావు గారు కూడా అంతే తక్కువ చేయలేదు ఆ జయప్రద జయసుదా శ్రీదేవి వాళ్ళకి ఒళ్ళు హోనం అయిపోయేదనమాట నేను రామారావు గారితో మూడు పిక్చర్లు చేశాను హీరోయిన్లు కాపడ పెట్టుకోవడమే రామారావు గారు కౌగులించుకుంటే రాముల్లో రామారావు గారు సుజాత కింద పడిపోయారు కింద పడిపోయేసరికి రామారావు గారు లాంటివి వీటి మనిషి కింద పడిపోతే ఎలాగా అమ్మోంది మా తర్వాత అట్టే ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయింది ఇవన్నీ ఏటైపోయి తెలియదు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎరుకలే ఇరుపో ఏమో అని భయం వేసింది వెళ్ళి అట్లా కౌగులితలు అలాగ ఉంటాయి ఎప్పుడైనా ఇది అప్రస్తుతమైనా చెప్తున్నాను సందర్భం అంటే మన ప్రేక్షకుడి కోసం నా నుంచి అదే ఆశిస్తుంటారు అన్నమాట ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా రొమాన్స్ సీన్స్ తీసి కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ చేయాలంటే ఎప్పుడు కూడా నాలుగు టేకులు తక్కువగా ఓకే చేయడు సరే మా సార్ నల్ల సార్ అప్పుడే అంటే అక్కడ అలాగే ఉంచేద్దాం సార్ నల్ల ఇరికి రొమ్మ నల్ల మందర్ అంట ఇల్లే సలీం సార్ మన్మోహ అంటాడన్నమాట మళ్ళీ మోర్ చేస్తాడు అలా నాలుగు సార్లు చేస్తే కానీ కానీ తని తేరుదు వాడు కంపేర్ టు ఎన్టీ రామారావు గారు ఏమని చెప్పండి బాలకృష్ణ చాలా తక్కువ చేస్తున్నట్లేక అయితే ఏంటంటే ఆయన చేయవలసిన పని చేసి మళ్ళీ కుర్చీలో గంభీరంగా కూర్చుంటాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా